మీ చేతికి వచ్చిందంటే ఎంత హ్యాపీ ఉంది. గైస్ మన ప్రశాంత్ లవ్ స్టోరీ చెప్తాడు. అన్న అయితే మాస్క్ తీసేస్తున్నాడు ఇప్పుడు. తందానే 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 చూసారాయే చోటి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందా బాగున్నారా? యాక్చువల్లీ దీనిలో బ్లాగ్ కొంచెం లేట్ అయింది, ఎందుకంటే నిన్న కాదు 2 డేస్ నుంచి నేను షూట్స్ మన వండర్ విహార్ షూట్స్ కోసం కర్ణాటక అటు ఇటు తిరుగుతూ లేట్ అయిపోయింది. నిన్న నైట్ అయితే హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు ఇక్కడ DLF హోటల్లో అయితే ఉన్నాను. నైట్ ఫుల్ వర్షం పడింది హైదరాబాద్లో, భలే థ్రిల్గా ఉంది. అండ్ ఇప్పుడు ఎలా ఉందంటే ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా ఉందండి, ఫుల్ ఎండ కొడుతుంది. అండ్ వర్షంలో కాసేపు స్పెండ్ చేసి నైట్ బయట డిన్నర్ చేసుకుని ఈరో హోటల్కి వచ్చి తీసుకుని హోటల్ అల్టాస్లో DLF దగ్గర అయితే ఆగాను. ఇప్పుడు మన పని ఏముందబ్బా, వీడియోస్ అయితే షూట్ చేశాను. పల్లవి ప్రశాంత్ని కలవాలి. ఎవరో అంటారేమో మన బిగ్ బాస్ విన్నర్ తెలంగాణ రైతు బిడ్డ. సో పల్లవి ప్రశాంత్ని కలవాలి, పల్లవి ప్రశాంత్ని అండ్ ప్లస్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అట్టే వెళ్ళేసి తిరిగేసి వెళ్ళిపోతాం. బాయ్. అండ్ మొత్తానికి అయితే కానీ ట్రిప్ బాగానే జరిగింది. అండ్ నైట్ నేను షాపింగ్ కూడా చేశాను. షాపింగ్ అంటే బర్త్డే షాపింగ్ కాదు, జూడియోకి వెళ్ళి మన ఏఎంబీలో సబ్స్క్రైబర్ కూడా వచ్చారు, వాళ్ళని కూడా కలిశాను. జూడియోకి వెళ్ళి అక్కడ బట్టలు తీసుకున్నాను. ఇంకేముంది, ఇప్పుడు చెక్ వచ్చేస్తాను. కాబట్టి ఈ వీడియోని పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా చూస్తారనుకుంటా, ఎందుకంటే పల్లవి ప్రశాంత్ బిఫోర్ 2 ఇయర్స్ వచ్చాము. గైస్, మీరు నా బాడీ గార్డ్ మీట్ అవుతారా? నిన్న మొన్న నేను హంటింగ్ చేసేటప్పుడు నన్ను కాపాడి నన్ను ఇంత బాగా చూసుకుంది ఉదయ్ శంకర్. ఓకేనా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే నిన్న నైట్ వర్షం పడింది అన్నాను కదా, దాని క్లిప్పులు కూడా కొంచెం యాడ్ చేస్తాను చూడండి. అసలు బీభత్సం, కొద్దిసేపు పడ్డా కూడా నెక్స్ట్ లెవెల్ పడింది కదరా, సూపర్ పడింది. అండ్ ఆ క్లిప్పులు చూడండి. ఆ లోపల నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి భావన్ గారిని పికప్ చేసుకుంటా. లిమ్కా ఇచ్చాను. ఓకేనా? మన లిమ్కా నేను కోక్ ఇక్కడే తీసుకున్నాం. యాక్చువల్లీ ఇప్పుడు మాకు హైదరాబాద్లో ఫాస్ట్గా 2 డేస్లో ఇక్కడ కూడా వర్క్లు అయిపోవాలి. ఏంటంటే ప్రశాంత్ని కలవాలి, ఆ తర్వాత పరేషాన్ అన్నని కలవాలి. ఇవి రెండు కాక మన ఇన్స్టాగ్రామ్లో చాలామంది షేర్ చేశారు జిన్ మసీద్ అంట. అది 4-5 ఇయర్స్ నుంచి యూట్యూబ్లో చూస్తున్నా. డే టైంలో వెళ్ళి పోయి అక్కడ జనాలు నమాజ్ చదవడం, ఇది జిన్కి సంబంధించిన మస్జిద్ అనడం అని చెప్తున్నారు. అదేదో మహమ్మద్ ముస్ఫియో ఏదో ఉంది. ఎగ్జాక్ట్లీ లొకేషన్ తెలుసుకొని అది ఎక్స్ప్లోర్ చేసుకొని తర్వాత అయితే ఇంటికి వెళ్ళాలి. అప్పటి వరకు ఈ హైదరాబాద్ బ్లాగ్స్ ఈ కలికాల విహార్లో కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ టు కలికాల విహారీ. మాకు కూడా ఎక్కడన్నా కూడా కలికాల మీ ఓటు మాకు కూడా వేయండి. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఏ వస్తావా? పోదాం, తీసుకెళ్ళావా? రేపు మనం అంటే మనం ముగ్గురం పోయినప్పుడు పోదాం, తీసుకెళ్ళాం. ఇది అల్లరి పనులు చూడండి, పడతాం. అల్లడించాడు. హాయ్ చెప్పు. అదే నీకు ఫ్యాన్స్ ఉన్నారా? నా సబ్స్క్రైబర్స్ లేరు. తెలుసా? మెసేజ్ చేస్తారా? చెయ్యరా? ఏమంటారు? ఐడి చెప్పలేదా? చెప్పావా? సరే కానీ నేను ఎక్కడ తీసుకున్నాను ఫ్లాట్? ఇక్కడ తీసుకున్నా లేకపోతే
మళ్ళీ తెలంగాణ కాలేజీలో తీసుకురావాలి. ఇక్కడ తీసుకో బాగానే ఉంటుంది అన్ని దగ్గరే. కానీ ఇటు దొరకట్లేదుగా. ఎక్కడ తీసుకోవాలంటే నాకు ఎట్లా ఉంటాయా? మెయిన్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్లు దొరకవు కాబట్టి పైన కావాలి. అపాయింట్మెంట్ పైన ఉంటుంది కదా, దాని పేరేం పేరు? What an intelligent boy! So sweet! AM Mall. Go. Front camera on your side. Back camera. It's like a wide level. Okay. Decent one. Decent one. సూపర్స్టార్ పిస్తాల తయారై సూపర్స్టార్ పిస్తాల తయారై ఇంకా సాయంత్రం ఇంకా సంతోషం చేసే నీ సంతకం ఐస్ పడ్డాయా? ఏంది ఇది న్యాచురల్ వర్షమా లేకపోతే ఏమన్నా గవర్నమెంట్ దుబాయ్ లాగా? దుబాయ్ లాగా కాదంట. మెయిల్ పంపించాను నేను మొన్న పైకి మేఘాలలోకి. నేను హైదరాబాద్ వెళ్తున్నా, కొంచెం చల్లగా ఉండేదానికి వర్షం పడాలి అని. కొంచెం చల్లగా ఉండేదానికి వర్షం పడాలి అని. లేదు వారం అడిగాను నేను. న్యూస్లో చెప్పలేదా ఇట్లా ఒంటరి బిహారీ మెయిల్ పెట్టడానికి వర్షం పడుతుందని? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చ ఒకడైతే కలహాలు ఒకడి విలే. ఆకలిస్తుంది. మీ అందరికి తెలియని సీక్రెట్ ఏంటంటే మనోడు చెప్తాడు, చెప్పు ఓట్ల గురించి చెప్పు. వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. ఫ్రెండ్స్ తమ్ముడితో దాదాపు ఒకటిన్నర గంట సేపు మాట్లాడుతున్నా, అక్కడక్కడ ఎమోషన్ అయిపోయి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఏంటి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి? ఏంటి ఎందుకంటే ఎన్ని దాటుకొని ఇక్కడికి వచ్చాడో అన్నిట్లో కొన్ని నాకు తెలిసినాయి ముందు. కానీ ఇతను ఇప్పుడు చెప్తా అంటే ఎలా కష్టపడ్డాడు, ఏం చేశాడు, నీ సహనానికి నీ ఓపికి హ్యాట్స్ ఆఫ్. హలో హ్యాపీయా? కలిసావా? రే ఇప్పుడు చూడు ఎలా తింటాడు అన్నావు, మాస్క్ ఎలా తింటాడు. చికెన్ వండుకో. మీరు మాస్క్ తీస్తారని వెయిటింగ్ అంటే సన్న అయితే మాస్క్ తీసేస్తున్నాడు ఇప్పుడు. హాయ్ బోలో, హాయ్ బోలో. సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగు వేస్తే, సిక్కిస్తుంది అందాకొస్తే. ఎలా ఉంది అల్లుడు? బాగుందా? ఆఫ్రికన్ డిలైట్ అంట మనోడదే సెలక్షన్. ఏమన్నా చెప్పు రివ్యూ.
నువ్వు టెస్ట్ చేయరా? బాగుందా? నాకు తినాలనుంది కానీ మళ్ళా ఆ డైటింగ్ పోతే కష్టం. గాయస్, ఇది మల్లారెడ్డి గారిది అంట, పర్వాలేదు, బాగుంది, టేస్ట్ అదే. మంచి హౌస్ టే తెచ్చావు తమ్ముడు, ఇస్తా హౌస్. గాయస్, మన ప్రశాంత్ లవ్ స్టోరీ చెప్తాడు. ఆ స్టోరీ విని చాలా బాధ కలిగింది. బిగ్ బాస్ లో మొదలైతుంది చెప్పు అన్న. మనం ఇప్పుడు మన గమ్యం ఏంటి కారణార్థం ముంగడి పోవాలి, మన గమ్యం ఏంటి కారణార్థం ముంగడి పోవాలి. మన పని మనం చేసుకుంటే మంచి ఉంటుంది, లవ్ వద్దు, ఇదే వద్దు. సరే ఆ స్టోరీ ఉంది కదా, ఏదో చెప్పేస్తే. లవ్ స్టోరీ అన్నా, మా ప్రజలు కూడా వింటారు అంటే. ఒక ల్యాండ్ ఉండే అది మన పేరు మీద ఉంటే, ఒక ల్యాండ్ ఉండే అది మన పేరు మీద ఉంటే. ఏం లేదన్నయ్య, అలా అని మనం కదా తెలిసింది. అయ్యో సినిమాలో ఊరు వదామన్నా నాకు చాలా భయం. గైస్, ఇంటికైతే వస్తాం. మనం వెళ్ళవద్దా? అది గాల తెలిపదు. ఏ గెలికెత్తున్నారు కదా, ఇచ్చినండి ఇది నువ్వు నువ్వు చేతికి వచ్చిందంటే ఎంత హ్యాపీ ఉంది. అంత ఈజీ కాదు, అది ఎవరు వాళ్ళకి వీళ్ళకు కొట్టే సీన్ ని కొట్టి చూపిస్తాం. అందరికి ఆశలు పెరుగుతాయి. మేము ప్రశాంతన చేసింది, మళ్ళీ ప్రశాంతన చేసింది, మనం ట్రై చేద్దాం. చాలా హ్యాపీ, సంతోషం. ఇలాంటి అంటే ఎవరు అంటే నువ్వు అనుకున్నది అన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే కాదు, అదే అదే మంచిగా ఉండాలి అంత. నేనైతే వాడిని వదిలిపెట్టాలా కూడా వదిలిపెట్టాలి అవి, లేకపోతే ఎప్పుడు క్యాన్వే ఐ ఐ లైట్ లై వద్దు పడతా. దానికి ఏమవుతా నువ్వు పడిపోతావు. సెటల్ అయ్యా.
అవన్నీ ఎందుకు ఫ్లవర్స్ ఏంది దీని రాయస్ మహాన్ బావ చల్లగా బతుకు నిండను రేం రాయస్ క్షేమంగా పోయి లాభంగా రా క్షేమంగా పోయి లాభంగా రా ఎలా అనిపించింది మాట్లాడి కలిసి? నీవు కాల్చడం నాకు గొప్పతనం అనిపిస్తుంది. ఎందుకో అంటే నీవు కాల్చడం నాకు గొప్పతనం అనిపిస్తుంది. ఎందుకో అంటే నువ్వు యువస్తా ఆగొస్తా అనే వరకు నేను ఎదురు చూపులతోనే ఉన్నా. ఇక వీని చెప్పినా అరే అన్నను ఒక్కసారి చదువుతారా ముఖమన్నా చూస్తారా మాట్లాడుతున్నారా నాకు నాకు పొద్దున చెప్తే నేను ఏదన్నా చేపల మటన్ చికెన్ ఏదన్నా తెచ్చిపెట్టి నాకు ఇప్పుడు వచ్చినప్పుడు అట్లా అట్లా వెళ్ళేదుండే వద్దు కొద్దిగా హ్యాపీగా ఉండి వెళ్దామని అందుకు హ్యాపీగా వచ్చి అమ్మా పోయేస్తా అమ్మా 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 పోయేస్తా హ్యాపీగా తందానే చూసారా ఏ చోటి.